టీపీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కొనసాగుతారా? త్వరలో పదవీకాలం ముగియనుండటంతో హైకమాండ్ మదిలో ఏముంది? పొన్నాలను తోసేసి కూర్చోబెట్టిన ఉత్తమ్పై అధిష్టానానికి ఉన్న నమ్మకమేంటి? పీసీసీ పీఠం ఇస్తే పార్టీని గెలిపించి నిలబెడతామంటున్న కోమటిరెడ్డి బ్రదర్ సంగతేంటి? అసలు మార్పులు ఉంటాయా లేదా అన్న అంశాలపై ఓ రిపోర్ట్. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తోంది. సాధారణంగా పీసీసీ అధ్యక్షుడి పదవీకాలం రెండేళ్లు. పనితీరు బాగున్నప్పుడు రెండు మూడు సార్లు పీసీసీ చీఫ్ ను కొనసాగించిన సందర్భాలున్నాయి. అయితే ఎన్నికలకు ముందు చీఫ్ గా పొన్నాలను పెట్టి 10 నెలలు తిరగకుండానే ఆయనను సాగనంపింది అధిష్టానం. పొన్నాలను పీసీసీ చీఫ్ చేసినప్పుడు ఎంత ఆశ్చర్యపడ్డారో, ఆయన తొలగింపు, ఆ స్థానంలో ఉత్తమ్ నియామకము అంతే ఆశ్చర్యాన్ని కలిగించాయి. రెండేళ్ల పదవీకాలంలో పార్టీకి మైలేజ్ తెచ్చే పనులు ఎలా ఉన్నా చిన్నా పెద్ద అందరినీ కలుపుకుని పోతున్నారన్న భావన కల్పించారు ఉత్తమ్. గట్టి పట్టు ప్రదర్శించకపోయినా, గట్టి నేత అన్న పేరు తెచ్చుకోకున్నా నలుగురితో సర్దుకుపోతున్నారన్న ఫీల్ కలిగించారు. అయితే మరో రెండేళ్లలో సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడిప్పుడే పార్టీ గాడిలోకి వస్తోంది. ఈ సమయంలో చీఫ్ ను మారిస్తే ఎవరిని నియమిస్తారన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే చాలామంది పీసీసీ రేసులో ఉన్నారు. బయటపడకున్నా హైకమాండ్కు దరఖాస్తులు ఇచ్చొస్తున్నారు. వారిలో కోమటిరెడ్డి సోదరులైతే పీసీసీ కిరీటమిస్తే పార్టీని గెలిపించుకొస్తామని హామీ ఇస్తున్నారట. ఇంతవరకు బాగానే ఉన్నా పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేసే స్థాయిలో కార్యక్రమాలు జరగటం లేదన్న అసంతృప్తి కేడర్లో ఉంది. ఉత్తమ్ మాత్రం వచ్చే ఎన్నికల వరకు తనే చీఫ్ అన్న ధీమాతో ఉన్నారు. అయితే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాతే మార్పు చేర్పులుంటాయని తెలుస్తోంది.